సముద్రంలో స్నానానికని దిగి ఏట ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే సముద్రం మధ్యలో పెద్ద పెద్ద అలల మధ్య కొంతమంది ఈత కొడుతూ ఉంటారు. మరి వాళ్లంతా మునిగిపోనప్పుడు ఒడ్డు మీద మోకాలి లోతు నీళ్లలో ఉన్నవారు కూడా ఎందుకు కొట్టుకుపోతున్నారు? అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే, రిప్ కరెంట్. ఒక్క ఏపీలోనే గత కొన్నేళ్లుగా రిప్ కరెంట్ బారిన పడి దాదాపు 160 నుంచి 170 మంది వరకు మరణించారు. ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందట. అధికారిక లెక్కల ప్రకారం 2012 నుంచి 2022 వరకు ఆర్కే బీచ్లో 60 మంది, రిషికొండ బీచ్లో 29 మంది, ఫిషింగ్ హార్బర్ వద్ద 18 మంది, యారాడలో 15 మంది, జాలరిపేట వద్ద 9 మంది, కోస్టల్ బ్యాటరీ వద్ద 9 మంది, అప్పికొండ బీచ్లో 7, జోడుగుళ్లపాలెంలో 6, వరుణ్ బీచ్లో 4, పోర్ట్ ఏరియాలో 3, పెద్ద రిషికొండ బీచ్లో 2 చొప్పున మృతి చెందారట. సముద్రం నుంచి తీరానికి వచ్చే అలలు సాధారణంగా వచ్చిన వేగంతో పోల్చితే నెమ్మదిగా వెనక్కి వెళతాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రం తీరానికి వచ్చిన అలలు నెమ్మదిగా కాకుండా అత్యంత వేగంగా, నిటారుగా, సన్నని ప్రవాహంలా వెనక్కి వెళ్ళిపోతాయి. అలాంటి నీటి ప్రవాహాలనే రిప్ కరెంట్ అంటారు. సాధారణంగా అలలు తీరానికి వచ్చి మళ్ళీ వెనక్కి సాధారణ వేగంతో వెళుతూ ఉంటాయి. కానీ ఈ రిప్ కరెంట్ అలలు సెకనుకు 2 నుంచి 5 మీటర్ల వేగంతో వెనక్కి వెళతాయి. నీటి అడుగున ఉన్న ఇసుక తిన్నెల్లో గోతులు ఉన్న చోట్ల ఈ రిప్ కరెంట్ అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ రిప్ కరెంట్ ఉన్న చోట ఎవరైనా నీటిలోకి దిగితే మాత్రం మోకాళ్లలోతు నీటిలో ఉన్న ఆ నీటి వేగానికి సముద్రం లోపలకు కొట్టుకుపోతుంటారు. ఎంతటి గజ ఈతగాళ్ళైనా ఈ ప్రమాదం నుంచి బయటపడడం అసాధ్యం. రిప్ కరెంట్లో చిక్కుకున్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు ముందుకు ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలల వేగాన్ని దాటుకుని బయటకు రావడం అసాధ్యం. దానికి తోడు కొంతమంది భయంతో పానిక్ అవ్వడం, కొన్నిసార్లు నీళ్లు తాగేయడం వల్ల మునిగిపోయి ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే ఈ రిప్ కరెంట్లో చిక్కుకున్న వాళ్ళు ఎదురుగా కాకుండా పక్కకు ఈత కొట్టే ప్రయత్నం చెయ్యాలి. దీనివల్ల రిప్ కరెంట్ ప్రవాహం నుంచి పక్కకు వెళ్ళిపోవచ్చు. సన్నని మార్గంలో నేరుగా వెనక్కి ప్రవహించే రిప్ కరెంట్ ప్రవాహానికి ఎడమ కుడి చేతి వైపుకు ఈదడం వల్ల ఆ ప్రవాహం నుంచి బయటపడొచ్చనేది పరిశోధకుల మాట. ఈ మరణాలను అడ్డుకునేందుకు రిప్ కరెంట్ ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్ ప్రాంతాలుగా గుర్తించేందుకు ప్రత్యేక పరిశోధనా బృందాలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశంపై ప్రాజెక్ట్ సముద్ర పేరుతో ఇస్రో, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్తో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వాతావరణ సముద్రాధ్యయనం విభాగం కలిసి పరిశోధన చేస్తున్నాయి. దీనికోసం ఇస్రో, నాసాలు 50 లక్షల రూపాయల నిధులను కూడా సమకూర్చాయి. గుజరాత్లోని కేంద్ర ప్రభుత్వ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ సివి నాయుడు, మరికొంతమంది శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ కలిసి రిప్ కరెంట్ మానిటరింగ్ సిస్టమ్ను రూపొందించారు. ఈ పరికరాన్ని దేశంలో తొలిసారిగా విశాఖ రిషికొండ బీచ్లో అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన తీర ప్రాంతాల్లో కూడా త్వరలో దీన్ని అమర్చబోతున్నారట. దీంతో రిప్ కరెంట్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చూడొచ్చనేది శాస్త్రవేత్తల ఆలోచన. కెరటాలు ఉధృతంగా ఉన్నప్పుడు రిప్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. సముద్రంలో సుడిగుండాల తరహాలో లోయలు ఏర్పడతాయి. దీంతో హెచ్చరిక బోర్డులోని రెడ్ ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. తీవ్రత ఒక మోస్తరుగా ఉన్నప్పుడు ఎల్లో ఇండికేటర్, అలలు సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు గ్రీన్ ఇండికేటర్ వెలుగుతుంది. ఈ ఇండికేటర్లతో తీరంలో సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా. ఇది రిప్ కరెంట్ వెనుకున్న కథ, సముద్రంలో మనుషులు కొట్టుకుపోవడం వెనుకున్న సైన్స్. మరి ఈ రిప్ కరెంట్ గురించి మీకు ముందే తెలుసా?